నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, బీఆర్సీ సెంటర్, నెల్లూరు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మన ప్రేతమ ఏసీటీ ఛానల్ యొక్క వీక్షకులందరికీ, అందులో పనిచేస్తున్నటువంటి సహోదరి సహోదరులకు మరియు యాజమాన్యానికి క్రీస్తు జయంతి పండుగ యొక్క శుభాకాంక్షలు, ప్రభు యొక్క దీవెనలు తెలియచేయటానికి నేనెంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క జననం అన్నది ఈ విశ్వ సృష్టికి, సకల మానవాళికి, అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని కలిగించే సంఘటన. ఇది కేవలం ఎప్పుడో 2023 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు, అది నేటికి సజీవమై మనలను, మన జీవితాలను ప్రభావితం చేస్తూ ఉన్నటువంటిది అన్న విషయాన్ని మనందరం కూడా ముందుగా గ్రహించాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4:4 చెప్తున్నాడు, మీరు ఎల్ల వేళలందు ప్రభునందు ఆనందించుడు. నేను మరలా చెబుతున్నాను, మీరు ఆనందించుడు అని. క్రీస్తు జయంతి పండుగ మనందరిలో నిజమైన ఆనందాన్ని మరి ఉత్సాహాన్ని నింపుతుంది. అలాగే ఆయన వాగ్దానం చేసినటువంటి శాంతి మనందరికి కూడా ప్రసాదింపబడుతుంది. పరలోకంలో దేవునికి మహిమ, భూలోకంలో ఆయన అనుగ్రహ పాత్రులైన వారందరికీ కూడా శాంతి అని దేవుని యొక్క దూతలు ఆలాపించి ఉన్నారు క్రీస్తు జనన సందర్భంగా. అదేవిధంగా ఆయనకు ఇష్టులైన వారికి శాంతి అని కూడా చెప్పటం జరుగుతూ ఉంది. దీనినే మరొక విధంగా మంచి మనస్సు కలవారందరికీ కూడా శాంతి కలుగునుగాక అని చెప్పటం జరుగుతుంది. మనం సమాజంలో ఎంత పేదవారమైనా, ఎంత గొప్ప ధనికులైనా, ఎంత నిరక్షరాస్యులైనా, మరెంత విజ్ఞానవంతులైనా, అలాగే అతి సాధారణమైన వాళ్ళు కావచ్చు, గొప్ప గొప్ప అంతస్తులో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ లోక సంబంధమైన తారతమ్యాలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ అందరికీ కూడా ఉన్నది, ఉండవలసినది ఈ యొక్క మంచి మనస్సు కలిగి ఉండటం. అది ఏ ఒక్కరికి కూడా మినహాయింపు లేదు, ప్రతి ఒక్కరికి కూడా అది సుసాధ్యమైనటువంటి విషయమే. అలాంటి మంచి మనస్సును మనం కలిగి ఉండటం, ఎప్పుడైతే మనకు అలాంటి మంచి మనస్సు ఉంటుందో అప్పుడు మనందరం తప్పకుండా దేవునికి ఇష్టులమవుతాం, అంటే ఆయన ఇష్టపడే వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టులమో అప్పుడు మనం ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులవుతాం, అంటే ఆయన కృపలు, వరాలను పొందటానికి అర్హులమవుతాం. అప్పుడు మనకు దేవుడు ప్రసాదించే శాంతి, సమాధానము తప్పక లభిస్తుంది అని మనకు ఈ సందర్భంగా ప్రభు యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మన దేశంలో 25వ డిసెంబర్ మనం గుడ్ గవర్నెన్స్ డే, అంటే సుపరిపాలన దినంగా కొనియాడుతూ ఉంటాం. చాలా సంతోషమైనటువంటి విషయం. దీనిని ప్రకటించినప్పుడు నాకు వెంటనే మరి యెషయా గ్రంథం 9వ అధ్యాయం అట్లే గుర్తుకు వచ్చింది. యెషయా
క్రీస్తు జననానికి 750 సంవత్సరాల క్రితమే ప్రవచించిన ప్రవచనం, ఒక సుపరిపాలన గురించి ఆయన ప్రవచించటం జరిగింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 7వ వచనం వరకు కూడా మనం చదివి ఉన్నట్లయితే, ఇందులో ముఖ్యంగా 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది. దానికి ముందుగా మరి రానున్న సంతోషాన్ని, వెలుగును గురించి మాట్లాడిన తర్వాత వాటన్నిటికీ కారణం ఏంటంటే, ఏలయన మనకు ఒక శిశువు జన్మించెను, మనము ఒక కుమారుని బడిసితిమి అని చెప్పటం జరిగింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక శిశువు జన్మించటంలో ఉన్న గొప్పతనం ఏంటి? విశిష్టమేముంది? ప్రత్యేకత అంటూ ఏమీ లేదనిపిస్తుంది మనకు. ఎందుకంటే మనం ఇలా మాట్లాడుతున్నప్పుడే నిమిషానికి 27 మంది బిడ్డలు ఈ ప్రపంచంలో జన్మిస్తూ ఉన్నారు. ఆ రీతిగా చూస్తే గంటకు 1,604 మంది జన్మిస్తూ ఉన్నారు. మరి రోజుకు, ఒక రోజుకు మనం గమనిస్తే 385,000 మంది జన్మించటం జరుగుతూ ఉంది. ఆ రీతిగా మనం చూస్తే సంవత్సరానికి 14,05,25,000 మంది జన్మిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఒక్క శిశువు జన్మించటం అన్నది పెద్ద విశేషం కాదు. ఆ శిశువు జన్మించినటువంటి ఆ తల్లిదండ్రులకు, ఆ కుటుంబానికి, బంధుమిత్రులకు అది ఒక విశేషము అనటంలో సందేహం లేదు. కానీ ఈ సృష్టికంతటికీ, ప్రపంచానికి, మానవాళికందరికీ మరి ఈ యొక్క శిశువు యొక్క ప్రత్యేకత ఏమిటి అని మనం గ్రహించాలి. ఆ శిశువు ఎవరో కాదు, మన లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నాడని గుర్తుంచుకోవాలి. ఈయన యొక్క జననం ద్వారా లభించే సుపరిపాలన ఎలా ఉంటుంది అని పునీత యెషయా ముందుగానే క్రీస్తు జన్మానికి 750 సంవత్సరాలకు పూర్వమే బోధించటం జరిగింది. ఆయన ప్రవచనం ప్రకారం ఈ శిశువు జన్మించటం ద్వారా చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది, గాఢాంధకారంలో ఉన్న వారికి ఒక గొప్ప జ్యోతి ప్రకాశిస్తుంది. ఆయన మన భుజములపై ఉన్నటువంటి బరువైన కాడిని తొలగిస్తాడు, మనకు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరైతే ప్రజలను పీడిస్తున్నారో ఆ వారిని ఓడిస్తాడు, వారిని నాశనం చేస్తాడు అని చెప్పటం జరిగింది. ఈ శిశువు రాజ్యభారాన్ని వహిస్తాడు అని చెప్పటం జరుగుతూ ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు, సలహాదారుడు, బలాఢ్యుడైనటువంటి దేవుడు అని కూడా చెప్పటం జరుగుతుంది. ఆయన శాశ్వతుడైనటువంటి జనకుడు, శాంతికరమైనటువంటి రాజు అని చెప్పి ఆ విధంగా ఆయన సర్వ సైన్యములకు అధిపతిగా ఉంటున్నాడు. నీతి న్యాయములను కలిగి ఆయన తన యొక్క పాలనను నిర్వహిస్తాడు అని చెప్పటం జరిగింది. వీటన్నిటిలో కూడా ఒక శిశువు జన్మించటం, ఆయన ఇదిగో మెస్సయ, క్రీస్తు ప్రభు, ఆయన యొక్క రాజ్యం ఏ విధంగా ఉంటుంది, అది ఒక చక్కని సుపరిపాలనగా ఉంటుంది అన్న విషయాన్ని మనకు తెలియజేయటం జరిగింది. మరి యెషయా చేసినటువంటి ఈ ప్రవచనం 750 సంవత్సరాల తర్వాత క్రీస్తు యొక్క జననం ద్వారా నెరవేర్చబడింది. క్రీస్తు ప్రభునందు అది నెరవేర్చబడింది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా,
సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైనా సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. సాధారణంగా ఈ లోక ప్రమాణాల ప్రకారం మనం చూస్తే ఒక రాజుకు ఉండవలసిన లక్షణాలు ఏవి కూడా క్రీస్తు ప్రభువులో లేవు. అంటే తనకంటూ ఒక రాజ్యము, తన రాజ్యాన్ని కాపాడుకోవటానికి దాన్ని విస్తరించుకోవటానికి అవసరమైనటువంటి సైన్యము, మరి అందరి యొక్క క్షేమాన్ని అభివృద్ధిని చూసేటువంటి ధనాగారము, ఖజానా కానీ ఆయనకు లేవు. తను కాపాడటానికి ఒక గొప్ప సైన్యము ఆయన యొద్ద లేదు. కానీ ఇవేవి లేనప్పటికీ కూడా ఆయన 2023 సంవత్సరాల తర్వాత కూడా ఈ లోకంలో మన హృదయాలను ఏలుతూ ఉన్నాడు, మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు రాజుగా ఉంటూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం చెప్పుకున్నటువంటి లోక ప్రమాణాలకు సంబంధించిన అన్ని అర్హతలు కలిగినటువంటి రాజులు, చక్రవర్తులు, వారందరూ ఈనాడు ఎక్కడ ఉన్నారు? వాళ్ళంతా కూడా కాల ప్రవాహంలో కొట్టుకొని పోయారు. వారు కేవలం చరిత్ర పుటలకే పరిమితమై ఉన్నారు. మహాచక్రవర్తిగా చెప్పబడినటువంటి సీజర్ అగస్టస్ కూడా తాను ఒక శాశ్వతమైన రాజుగా, తన రాజ్య పాలన అంతము లేనిదిగా ఉండాలి, అందరికంటే తాను ఎక్కువ ఖ్యాతిని గడించి గొప్పగా ఉండాలి అనుకున్న అతను కూడా ఈనాడు లేడు. అందుకుగాను ఆయన చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. తాను నిర్మించుకున్న మహామహా కట్టడాలు ఏవి నిలవలేదు, ఆయన పేరును నిలబెట్టలేదు. కానీ కేవలం మనం లూకా సువార్తలో 1వ అధ్యాయం చదువుతున్నప్పుడుగా క్రీస్తు యొక్క జనన వృత్తాంతాన్ని మనకు వివరిస్తూ సువార్తికుడైనటువంటి లూకా అగస్త్ చక్రవర్తి యొక్క పాలనలో, ఆయన యొక్క రాజ్యంలో క్రీస్తు జన్మించాడు అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అగస్తు మహాచక్రవర్తి తాను అనుకున్నదేది ఆయన పేరు నిలబట్టలేదు. కేవలం క్రీస్తు ప్రభు తన యొక్క పాలనా కాలంలో, తన యొక్క రాజ్యంలో, బెత్లహేములో జన్మించటం ద్వారానే ఆయన పేరు శాశ్వతంగా సువార్తలో లిఖించబడటం జరిగింది. కాబట్టి మనం గ్రహించవలసిన విషయం, మన జీవితాలలో క్రీస్తును కలిగి ఉండటం ద్వారానే మనం ఆశించినటువంటి శాంతి, సమాధానము, శాశ్వత ఆనందం అన్నది మనకు లభిస్తుంది, నిత్య జీవం అన్నది మనకు లభిస్తుంది అని గ్రహించాలి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒకవైపు మనం క్రీస్తు ప్రభు 2023 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఆ చారిత్రక సంఘటనను మనం స్మరించుకొని దేవుని స్తుతిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం, మరెంతో ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. అది సమంజసమైన విషయమే. మరోవైపు మనం ఆయన యొక్క మరి కడ రాకడ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. కానీ ఈ మధ్యకాలంలో ప్రభు ఎల్లప్పుడూ మన మధ్య ఉంటూనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు అన్న విషయాన్ని మనం మరచిపోకూడదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన తన యొక్క సువార్త ద్వారా, ప్రార్థన ద్వారా, మనం చేసే స్తుతి అర్పణల ద్వారా ఎప్పుడూ మన మధ్యనే ఉంటూ ఉన్నాడు. ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు నా పేరట గుమికూడతారో
అక్కడ నేనున్నాను అని ప్రభువు చెప్పి ఉన్నాడు. పూర్వవేదంలో యావే అనగా నేను ఉన్నవాడను అని ప్రకటించిన దేవుడు, మరియు ఈ నూతన సృష్టిలో నూతన వేదంలో నేను ఉన్నవాడనే కాదు, అక్కడో ఇక్కడో ఎక్కడో ఉన్నవాడను మాత్రమే కాదు, ఇమ్మానుయేలు అనగా నేను మీతో ఉన్నాను అని తెలియచేస్తూ ఈ లోకంలో యేసుగా మన మధ్య జన్మించాడు, జీవించాడు, మనకు సువార్తను బోధించి రక్షణను ప్రసాదించాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి మరోవైపు మనం మన ఒక్కొక్కరి జీవితాలలో, మన హృదయాలలో, మన కుటుంబంలో, మన సంఘంలో, సమాజంలో యేసుక్రీస్తు జన్మించి ఉన్నాడా, ఆయన సాన్నిధ్యం ప్రత్యక్షత ఉన్నదా అని ప్రశ్నించుకునేలా ఈ గేయం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఎప్పుడు మన మధ్య మనతోనే ఉన్నాడు. మనం ఎంతటి దీనులమైనా, పేదవారమైనా, ఎంతటి మరి అజ్ఞానులమైన పాపాత్ములైనా కానీ ఆ ప్రభు మన మధ్య జన్మించటానికి, మనతో ఉండటానికి తాను ఇష్టపడుతున్నాడు. ఆయన యొక్క రాకడకు ఏ ఒక్కరు కూడా అనర్హులు కాదు. ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ఆయన జన్మించిన విధానం, ఎన్నుకున్నటువంటి తన జన్మస్థలం. ఆయన తనకంటూ ఒక ఇల్లు అనేది లేకుండా మరి ఒక పశుల పాకలో, ఆ పశుల ఘాటిలో జన్మించాడు. కాబట్టి ఈ సమాజంలో అతి తక్కువ నిరుపేదలను మొదలుకొని మరియు ఆయనను ఆ పశుల పాకలో, పశుల ఘాటిలో దర్శించుకోవటానికి తూర్పు దేశము నుండి ముగ్గురు జ్ఞానులు లేదా రాజులు కూడా రావటం మనం చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి నిరుపేదలు మొదలుకొని మహామహా ధనవంతుల వరకు, అజ్ఞానులు, జ్ఞానులు, విద్యావంతులు, నిరక్షరాస్యులు అందరినీ కూడా ఆయన ఆకర్షిస్తున్నాడు. అందరి వద్దకు కూడా రావటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందరి కోసం ఆయన వచ్చి ఉన్నాడన్న విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. అందుకే క్రీస్తు జయంతి పండుగ ప్రపంచమంతటా ఈ విశ్వ సృష్టికి, సర్వ మానవాళికి ఆనందాన్ని కలిగించేది. అందుకే పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నది, మీరు ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడు. నేను మరలా చెబుతున్నాను, మీరు ఆనందింపుడు అని తెలియపరుస్తూ ఉన్నారు. ఈ ప్రభువు మనకు ఏ విధంగా వస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గ్రహిస్తే, ఒకనొక సందర్భంలో ప్రభు ధనవంతులను ఉద్దేశించి చెప్తాడు, ఒక సూది బెజ్జంలో ఒక ఒంటె దూరిపోవటం సాధ్యమవుతుంది ఏమో, కానీ ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం అన్నది సాధ్యపడదు అని చెబుతూ ఉన్నాడు. దీన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి ప్రేమైన సహోదరి సహోదరులారా. ధనవంతులుగా ఉండటం ఏమీ తప్పు కాదు, పాపం కాదు. ఆ ధనాన్ని ఎలా అర్జించాము అన్నది ఒక ప్రశ్న. కష్టపడి చెమటోడ్చి నీతి నియమాలతో, న్యాయాలతో సంపాదించిన ధనం తప్పు కాదు. అలాగే సంపాదించినప్పటికీ కూడా మరి ఈ సమాజంలో పేదరికంలో మగ్గి బాధపడుతున్న వారి పట్ల ఎలాంటి స్పందన, స్పృహ లేకుండా ఉండటం తప్పు అవుతుంది. దీన్ని మనం ధనవంతుడు లాజరు యొక్క కథనంలో తెలుసుకోవచ్చు. మరి ఈ ధనవంతులు మరి ఏ విధంగా వారు పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు అన్నదానికి ప్రభు అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో
తానిచ్చే కడ తీర్పులో మనకు సుస్పష్టము చేస్తూ ఉన్నాడు ప్రేమైన సహోదరి సహోదరులారా. నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు, నేను దాహంతో ఉన్నప్పుడు నాకు త్రాగటానికి నీరు ఇచ్చారు, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు నాను కప్పుకోవటానికి వస్త్రాన్ని ఇచ్చారు, నేను మరి పరదేశిగా ఉన్నప్పుడు నన్ను ఆదరించారు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. అప్పుడు వారు అడుగుతున్నారు, ప్రభువా నీవు ఎప్పుడు ఆకలిగా ఉండటం మేము చూసి నీకు అన్నం పెట్టాం, ఎప్పుడు నీవు దాహంగా ఉండటం చూసి నీకు నీరు తాగటానికి నీరు ఇచ్చామని ఆ విధంగా ప్రశ్నిస్తే ప్రభువు చెబుతూ ఉన్నాడు ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరు ఎప్పుడైతే ఈ సమాజంలో అత్యల్పులైన వారికి అవసరాలలో ఉన్న వారికి మీరు ఇవి చేశారో అప్పుడు అది నాకు చేసినట్లే కాబట్టి మీకై ఏర్పాటు చేయబడినటువంటి ఈ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించండి అని చెప్పటం మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన సహోదరి సహోదరులు. ఈ విధంగా ప్రభు ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అన్న చెప్పిన ప్రభువే ధనవంతులు కూడా ఏ విధంగా పరలోక రాజ్యంలో ప్రవేశించవచ్చు అన్న ఆ యొక్క తాళపు చెవులను కూడా ఈ కడతీర్పు ద్వారా ప్రసాదించి ఉన్నారు. కావున ప్రేమైన సహోదరి సహోదరుల, క్రీస్తు ప్రభునందు మనం తెలుసుకోవలసినది మనం దేవుని ప్రేమించటమే కాదు పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఇక్కడ పొరుగువారంటే మన ఇంటికి ఎదురుగా మరి కుడివైపు ఎడమవైపు ఎనవక వైపు ఉన్నవారనే కాదు, వారు కూడా మన పొరుగువాళ్ళే, ఇరుగు పొరుగువాళ్ళే. కానీ బైబిల్ పరిభాషలో పొరుగువారంటే ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఎవరైతే అవసరాలలో ఉన్నారో అలాంటి వారంతా పొరుగువారు. అలాంటి వారి పట్ల మన ప్రేమను చూపాలి. మనం నిజంగా దేవుని ప్రేమిస్తున్నామంటే మనం పొరుగువారిని కూడా ప్రేమించాలి అన్నదే ఈ క్రీస్తు జయంతి ద్వారా మనకు ప్రభు అందిస్తున్నటువంటి సందేశం. కాబట్టి అటు దైవ ప్రేమ ఇటు సహోదర ప్రేమ కలిగి జీవిస్తూ నిజమైన క్రీస్తు జయంతి మనం కొనియాడటానికి ప్రయాసపడదాం. మన హృదయంలో, మన కుటుంబంలో, మన జీవితంలో ఆ ప్రభు జన్మించినలా ఆయనను మనం ఈ లోకానికి అందించేలా ఉంటే అది నిజమైన క్రీస్తు జయంతి పండుగ అవుతుంది ప్రేమైన సహోదరి సహోదరులారా. ఆ రీతిగా మీ అందరికీ కూడా మరోసారి క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ ప్రభు ఈ సుష్ప ప్రపంచాన్ని, ముఖ్యంగా మన దేశాన్ని, మన రాష్ట్రాలను, మనందరినీ ఆశీర్వదించాలని మేము మనసారా ప్రార్థిస్తూ ఆయన యొక్క దీవెనలు అందరూ పొందాలని మనసారా ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. మరి మన ఏసీటీ ఛానల్ వారు ప్రసారం చేసే ఈ క్రీస్తు జయంతి సందేశం అన్నది ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలలో ప్రసారమవుతుంది. దయచేసి అందరూ కూడా వీక్షించి ఆలకించి ధన్యత పొందగలరని కోరుతూ ఉన్నాం. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు.